జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే నుమాషియన్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇక పారిశ్రామిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని శ్రీధర్బాబు తెలిపారు. 15 రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనను సందర్శిస్తారన్నారు. ఇక పారిశ్రామిక విప్లవం తర్వాత ఇదొక పెద్ద వేదిక. ఈసారి 2400 పైచలకు ఎగ్జిబిటర్లు రానున్నారని స్పష్టం చేశారు. ఇక నుమాయిష్ కు మాస్కులతో రావాలని సూచించారు. నుమాయిష్ను విజయవంతం చేయాలని శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. మంది ఇక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మేము ఈ మధ్యలో కూడా గవర్నమెంట్ పరంగా కూడా ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఈరోజు అనేక మందికి సౌలత్ కల్పిస్తూ సౌకర్యాన్ని కల్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న సొసైటీ మరి మెంబర్స్ కానీ కార్యవర్గ మేనేజ్మెంట్ పెద్దలకు కానీ ఈరోజు వారు చేస్తూ ఉన్న శ్రమను తప్పకుండా మరి అభినందించాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే కాలంలో కూడా చెప్తా ఉన్నాం, ఈ నుమాయిష్కి సంబంధించి కూడా సొసైటీకి సంబంధించిన పెద్దలు తీసుకున్న అనేక చర్యలు కట్టుదిట్టమైన మరి డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ వలన మంచి రీతిలో ఈ నుమాయిష్ని సక్సెస్ఫుల్ చేసే క్రమంలో నేను ఇక్కడికి వచ్చేసిన పెద్దలతో పాటు మా పాత్రికేయ మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారాన్ని కూడా కోరుతూ ఈ నుమాయిష్ని విజయవంతం చేయాల్సిందిగా, రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకంగా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటున్న ప్రజానికానికి సంబంధించి మెట్రో రైల్స్ కూడా ప్రత్యేకమైన HMR ద్వారా